ఈరోజు ఒక అద్భుతమైన పుస్తకం ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు, మెడిటేషన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, ఏ ప్రాక్టికల్ గైడ్ టు మెడిటేషన్ అనే పేరుతో వచ్చింది. ఓషో తన జీవితాన్ని ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అంకితం చేసిన తొలి రోజుల్లో ఇచ్చిన రకరకాల కాన్వర్జేషన్స్ ఇవన్నీ. రాను ఓషో కాంటెక్స్ట్ మారిపోయింది. ఇనిషియల్గా ఓషో చెప్పిన టాక్స్లో గ్రేట్ ప్రొఫౌండిటీ అండ్ సింప్లిసిటీ, తర్వాత ఒక ప్రాక్టికల్ అప్రోచ్ స్పష్టంగా కనిపించేది. రాను ఒక కాన్సెప్ట్గా మారిపోయింది, బికాస్ ఆశ్రమం పెద్దదవడం, చాలామంది రావడం, కాంట్రవర్సీస్, పోలీస్ కేసులు, అంటే దృష్టి అంతా వేరే వాటి మీదకి వెళ్ళిపోయింది. ఏదో ప్రూవ్ చేయాలన్న తాపత్రయం బయలుదేరి అతను ఏ ఉద్దేశంతో ఒక విషయాన్ని మొదలుపెట్టాడో అది పక్కకు జరిగిందని నా అబ్జర్వేషన్. పర్సనల్లీ ఈజ్ యూనిక్, కానీ మూమెంట్ వైజ్ సంథింగ్ ఇట్ హ్యాస్ గాన్ అస్ట్రే, అంటే పక్కకు వెళ్ళింది. సో ఈ పుస్తకంలో అసలు ఒక ధ్యానం ఎలా ఉండాలి, ధ్యానానికి ఉపకరించే అంశాలు ఏమి, మెథడ్స్ ఏమి, మెథడ్ని ఎట్లా పర్సీవ్ చేయాలి, గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఆహారం ఇంపార్టెన్స్ ఏమిటి, ఇట్లాంటి రకరకాల అంశాలని చాలా సింపుల్గా తేలికైన ఎగ్జాంపుల్స్తో బ్యూటిఫుల్గా వివరించిన వైనం ఇది. ఇందులో అట్లీస్ట్ ఒక 10 టాక్స్ దాకా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంత సన్నగా ప్రింట్ అయిన అక్షరాలని చదివే ఓపిక జనాలకు ఉంటుందో ఉంటుంది నాకు తెలియదు. ధ్యానం తర్వాత ముందు తలనొప్పి వస్తుంది. సో నేను నిన్న ముఖ్యంగా మన యూట్యూబ్ ద్వారానే పరిచయమైన ప్రఫుల్ల గారు ఇచ్చిన పుస్తకం ఇది. ఆయన చాలా గ్రేట్ కలెక్షన్ ఉంది ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉన్న పుస్తకాల్లో దాదాపు మంచి పుస్తకాలన్నీ నాకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని తెచ్చుకున్నాను, మళ్ళీ వెళ్తా పుస్తకాలు కాబట్టి. నిన్న రాత్రి తిరిగేస్తున్నప్పుడు నాకు ఈ చాప్టర్ కనిపించింది, గైడ్ లైన్స్ టు ఫ్రీడమ్ అని. స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి కావాల్సిందే, స్వేచ్ఛ కోరుకుని మనిషి లేడు. నీ దగ్గర కోట్లు ఉండని, అందమైన భార్య ఉండని, ఒక పెద్ద విల్లా ఉండని, లేదా యాచ్ ఉండని, స్వేచ్ఛ లేదనుకో, వేస్ట్. సో ద మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ టు లైఫ్ ఈజ్ ఫ్రీడమ్. అయితే ఫ్రీడమ్ అనేది కండిషనల్. వేరే వాళ్ళు నీ మనసు ఎక్కడ ఇరుక్కుపోయింది, ఆ మనస్సుని బయటకు తీసుకొచ్చే క్రమం లోపల నువ్వు స్వేచ్ఛ కోసం అన్వేషిస్తావు. నిజంగా స్వేచ్ఛలో ఉన్నావు అనుకో, దాని విలువ తెలియదు అనుకో. ఇప్పుడు అడవిలో స్వేచ్ఛ గురించి ఎవరు ట్రై చేయవు, స్వేచ్ఛగానే ఉన్నావు. అప్పుడు వస్తుంది లిబరేషన్, అంటే స్వేచ్ఛగా ఉన్నావు, నీ మీద ఏ నిబంధనలు లేవు, నీ మీద ఎవరి కన్ను లేదు, నేను ఎవరు సర్విలెన్స్ చేయట్లేదు. మరి అప్పుడు ఏం కావాలి, నీలో ఉన్న కొన్ని బాధించే అంశాలతో విముక్తి కావాలి, అప్పుడు లిబరేషన్ వస్తుంది. సో మెడిటేషన్ ఇనిషియల్లీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ అనుకుంటున్నారు మా మనసు బాగలేదని. అట్లాంటి వాళ్ళు స్వేచ్ఛని కోరుకుంటారు, అట్లాంటి వాళ్ళకి ఈ పుస్తకం ఒక గైడ్. ఆల్రెడీ హ్యాపీగా బతికే చిన్నపిల్లలకి ఈ పుస్తకం అవసరం లేదు. దేన్ని పట్టించుకొని ఒక ఒక మనసు ఉన్నవాడికి ఇదేం అక్కర్లేదు, వాడు ఏడుందో బాగానే ఉంటాడు. కుటుంబ వ్యవస్థలు ఇరుక్కుపోయినాడు, ఉద్యోగులు ఇరుక్కుపోయినాడు, అనివార్యం రకరకాల పనులు చేయవలసి వస్తుంది, ఇప్పుడు నాకు ప్రశాంతత కావాలి, జీవితం అంటే ఇది కాదు ఇంకేదో ఉంది, ఇట్లా అనుకునే అందరికీ ఇది నిజంగా ఉపయోగపడుతుంది. అయితే గైడ్ లైన్స్ టు ఫ్రీడమ్ 3 ఎసెన్షియల్స్ అని చెప్పాడు. అది ఇంగ్లీష్లో చదివి దాన్ని తెలుగులో చెప్తాను. తర్వాత ఆ 3 ఎసెన్షియల్ నీలో రావాలంటే నువ్వు ఎలా ఉండాలి, నీ యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి, నీ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలనే చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి, వెరీ ప్రొఫౌండ్. ఇవందరికీ తెలుసు కానీ ఆచరించరు. అందరికీ తెలియదు ఆర్గానిక్ ఫుడ్ తినాలని, కానీ బిర్యానీ తింటూనే ఉంటారు. సో ఇవన్నీ తెలియని విషయాలు కావు. మహర్షి మహేష్ యోగి చెప్పిన, రమణ తాత చెప్పిన, ఓషో చెప్పిన. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కాంటెక్స్ట్ కనిపించింది, హైలైట్ చేసిన అదేమిటి, చాలామంది నన్ను అడుగుతున్నారు అసలు నువ్వు మెథడే వద్దంటున్నావు, ఒకవేళ మెథడ్ పట్టుకుంటే అత్యంత తొందరగా వదిలేసేది నిజమైన మెథడ్. మెథడ్ నుంచి అత్యంత తొందరగా నిన్ను వదిలేసే విధంగా నీకు ధ్యాన సాధన పద్ధతిని ఇచ్చిన వాడే నిజమైన గురువు అని నేను చెప్తూ ఉన్నాను. కొందరు అట్టట్లయితే మేము 20 ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నాం, 20 ఏళ్ళుగా సైకిల్ నేర్చుకుంటే నేర్చుకో. సో త్వరగా నేర్చుకుని ఆ తర్వాత జీవితకాలం ప్రయాణం చేసేది ఉంది. సో ఇందులో ఓషో స్పష్టంగా చెప్పాడు అనమాట, త్వరగా మెథడ్ను వదిలేయాలి. సో ఇందులో సత్యమే చెప్పబడ్డదు, కానీ దానికి నువ్వు కొంత ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఉంది అనేది సుస్పష్టం. 3 ఎసెన్షియల్
టు మెడిటేషన్. సో మెడిటేషన్ హ్యాస్ ఎ ఫ్యూ ఎసెన్షియల్ థింగ్స్ ఇన్ ఇట్. ఎసెన్షియల్ అంటే చాలా ముఖ్యమైనది. వాట్ ఎవర్ ద మెథడ్ ఈజ్, సో పద్ధతి ఏదన్నా కావచ్చు, ఆనాపానసతి, బసిరిక, శాంభవి, ఎగురు దుంగుతావా, డైనమిక్ మెడిటేషన్, నీ ఇష్టం. ప్రపంచంలో ఉన్న పేరు పొందిన 108 మెడిటేషన్ మెథడ్స్, అట్లా కాకుండా ప్రపంచంలో ఎన్నెన్నో వ్యాపారం కోసం క్రియేట్ చేసిన మెథడ్స్తో సహా, కానీ ఈ 3 ఎసెన్షియల్స్ అందులో లేకపోతే అది మెథడ్ కాదు. అది నేను పక్కదో పట్టించే అంశం అని చెప్తున్నాడు. ఏమిటవి? దీస్ ఫ్యూ ఎసెన్షియల్స్ ఆర్ నెసెసరీ ఇన్ ఎవ్రీ మెథడ్. ఈ 3 అత్యంత ముఖ్యం ప్రతి మెథడ్లో. ద ఫస్ట్, మొదటిది ఈజ్ ఎ రిలాక్స్డ్ స్టేట్. నో ఫైట్ విత్ ద మైండ్, నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్, నో కాన్సన్ట్రేషన్. అంటే నువ్వు మనసుతో పోరాడొద్దు, అంటే ఆలోచనలతో పోరాడొద్దు, ఆలోచనలు నియంత్రించొద్దు, అట్లాగే ఏకాగ్రత వద్దు. చూడు ఎన్ని ధ్యాన పద్ధతులు తుప్పుకుని పడిపోయినాయి. ఏకాగ్రత ధ్యానము కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏకాగ్రత ఎంత చేస్తే అంత ఈగోయిస్టిక్గా మారుతాం. ఏకాగ్రంగా చేస్తున్న వెంటనే నువ్వు ఏమంటారు, స్ట్రెస్లోకి ఎంటర్ అవుతున్నావు. ఏకాగ్రత అవసరం లేదు. ప్రకృతిలో అసలు ఏకాగ్రత ఉండదు. ఏ విషయం నీకు పరిపూర్ణంగా తెలుస్తుందో అక్కడ ఏకాగ్రత ఉండదు, అనేకాగ్రత ఉంటుంది. అంటే ఏకకాలంలో చాలా విషయాల్ని గుర్తించే ఒక మనస్సు ఏర్పడుతుంది, అది మంచిది. సో మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో, ఆలోచనలతో పోరాడొద్దు, ఆలోచన నియంత్రించొద్దు, అట్లాగే ఏకాగ్రత వద్దు. ఏకాగ్రత అంటే ఏంది? ఒక్క థాట్ని విపరీతంగా చూడడం అంతే, ఎంతకీ చేయలేదు. సెకండ్ది జస్ట్ వాచ్ విత్ రిలాక్స్డ్ అవేర్నెస్ వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏం జరిగినా సరే జస్ట్ చూడు ప్రశాంతంగా. ఇప్పుడు ఏం జరుగుతూ చూడాలో చెప్పట్లేదు. ఏం జరిగినా సరే కొంతకాలం కుండ కింద పడ్డది చూడు, మొబైల్ కింద పడ్డది చూడు, ఎవరో వచ్చారు చూడు, ఎవడో బేవకూఫ్ అన్నాడు చూడు, ఎవడో వెళ్ళిపోయాడు చూడు, ఎవడో వార్నింగ్ ఇచ్చాడు చూడు, కరెంటు పోయింది చూడు, కరెంటు వచ్చింది చూడు. రమణ మహర్షి ఇట్లా చెప్పేవాడు, మీరు 12 ఇయర్స్ మెడిటేషన్ చేస్తున్న టైంలో అసలు ఏం జరిగేది, ఏం చేసేవారు మీరు? అంటే విరూపాక్ష గుహ దగ్గర వచ్చిన రాయి మీద హీ యూజ్ టు సిట్ లైక్ దిస్. రమణ మహర్షి ఇచ్చిన వ్యాఖ్య వెరీ బ్యూటిఫుల్. అతని ధ్యానం గురించి ఏం చెప్పలేదు. అసలు రమణ మహర్షి ఎప్పుడు ఈ ధ్యానం నేను చేశానని చెప్పనిలేదు. ఆశ్చర్యం, జస్ట్ నిరీక్షణ ఉందంతే, జస్ట్ అట్లా ఉన్నాడు అంతే. అణగవలసినవని అణగవలసింది, నీళ్ళు ఇట్లా చెత్త చెత్తగా ఉన్నాయి, నువ్వు వేలు పెట్టక అందులో, అవి అణుగుతాయి, నీవే అడ్డం, నువ్వు పక్కకు జరిగితే అంత బాగుంది. అప్పుడు రమణ తాత ఏం చెప్పాడంటే, ఇట్లా కూర్చునేవాడిని, కళ్ళు తెరిస్తే మధ్యాహ్నం, మళ్ళీ కళ్ళు మూసుకునేవాడిని, కళ్ళు తెరిస్తే అర్ధరాత్రి, మళ్ళీ కళ్ళు మూసుకునేవాడిని, మళ్ళీ కళ్ళు తెరిస్తే వర్షం పడుతుండేది, మళ్ళీ కళ్ళు మూసుకునేవాడిని, మళ్ళీ కళ్ళు తెరిస్తే చల్లగాలి వచ్చేది అని చెప్పాడు. అంత ఏం జరిగినా చూసేవాడిని అని చెప్పాడు లిటరల్లీ. సో ఇది అత్యున్నతమైన ధ్యాన పద్ధతి. ఏ పద్ధతి అక్కర్లేదు ఇక్కడ. ఏం జరిగినా చూడడానికి పద్ధతి ఎందుకు? నియంత్రించాలంటే పద్ధతి కావాలి కానీ, ఎట్లో అట్లా బండి నడుపుకోపో, పద్ధతి ఎందుకు? ఇలాగే నడపాలంటే పద్ధతి వచ్చింది. ఎట్లో అట్లా వంట చేసుకుని తినేవాడికి ఏ పద్ధతి అక్కర్లేదు. నాకు రుచి ఉందా, ఓకే రుచి లేపు, ఏ ఎట్లో అట్లా అనేవాడికి ఏ పద్ధతి అక్కర్లేదు. ఇలాగే ఉండాలంటే రెసిపీ వస్తుంది, ఎన్ని మాత్రలు వేయాలి వస్తుంది, అప్పుడు నీకు గురువు అవసరమవుతుంది, టెక్నిక్స్ అవసరమవుతుంది, తప్పు పులుస్తాయి. సో రెండవ పద్ధతి ఏమిటి? జస్ట్ రిలాక్స్డ్ మ్యానర్తో ఏం జరిగినా చూడు. ఇది తర్వాత ఇంకొంచెం విదౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్. చూడడం అంటే ఏంది? ఇంతకుముందు అనుకున్నాడు, పూజ కింద పడ్డది, నీకు నచ్చిన ఫోన్ కింద పడ్డది, పరిగెడుతుంటే ఒక పిల్లవాడి కింద పడ్డాడు. చూడు, ఇంటర్ఫియర్ కాకు. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమిటి? నువ్వు ఉన్నా లేకపోయినా అంత బాగానే ఉందని తెలుసుకోవడానికి. ఎందుకు చూడాలంటే ఎందుకు చూడాలి, నువ్వు ఉన్నా లేకపోయినా ఏం ఫరక్ పడదు. నువ్వు అనవసరంగా ఆవేశపడకు, నువ్వు అన్నిటినీ సెట్ చేయాలి, నేను లేపైపోతే ఏమైపోతుంది, ఏమి కాదు. యాక్చువల్లీ ఏమి కాదు, కావాలంటే చెక్ చేసి చూసుకోండి. 2 రోజులు 3 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత ఏడుస్తుంటే వద్దు వద్దని చాలామంది చెప్తారు. ఏడు పీకితే పీకండి, ఏడుస్తున్నావు, తిందుపా తిందుపా, ఎసెన్షియల్ థింగ్స్ వేరే ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టు. సో ఏమి కాదు, జస్ట్ వాచింగ్ ద మైండ్ సైలెంట్లీ వితౌట్ ఎనీ జడ్జిమెంట్ అండ్ ఎవల్యూషన్. ప్రతి మాట
వెరీ ప్రొఫౌండ్ అమృతతుల్యమైన మాటలు ఇవి. జడ్జిమెంట్ చేయకుండా చూడడం అంటే నువ్వు జడ్జ్ చేయట్లే, చూస్తున్న దాన్ని ఒపీనియన్ క్రియేట్ చేసుకోవట్లే, చూస్తున్న దాంతో నిన్ను పోల్చుకోవట్లే, అంతకుముందు జరిగిన సంఘటనతో ఈ సంఘటనను పోల్చడం లేదు, యథావిధిగా చూడడం, అత్యున్నతమైన మానసిక స్థితి యథావిధిగా దర్శనం అంటే అది. భగవంతుణ్ణి నువ్వు యథావిధిగా చూస్తే ఎప్పుడైనా దేవాలయకి పోయినప్పుడు ఎవడా పూలు పెట్టిన చక్క పెట్టవను, మొన్న ఎట్లా చేశారు అట్లా అంతకంటే బాధ ఎవడన్నాడు చూడు. గర్భగుడిలోకి పోగానే నీలో పోలిక జడ్జిమెంట్ ఒపీనియన్ తుప్పుకున పడిపోతాయి. ఎట్లా ఉందో అట్లా దర్శనం అంటే అది యథావిధిగా. సో జీవితాన్ని నేను దర్శించాను అంటాడు ఒక యోగి, అంటే యథావిధిగా నేను చూశాను అంటే దాన్ని జోడించలేదు, దాని నుంచి ఏం తీసేయలేదు, పూర్ణమితం పూర్ణమతం, ఉన్నది బాగుంది సమగ్రంగా ఉంది, ఆ ఉన్న దాంతో నేనున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ వాట్స్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అనే ఒక అత్యున్నతమైన మానసిక స్థితికి ఇదొక ప్రయోగం అన్నమాట. ఇదంతా ఆశమాషిక చేయడం ఈజీ, చేయకుండా ఉండడం చాలా కష్టం. ఇంటర్ఫియర్ అవ్వడం ఈజీ, సలహాలు ఇవ్వడం ఈజీ, ఏ సలహాలు ఇవ్వకుండా దూరంగా నిలబడి చూడడం చాలా కష్టం. రీసెంట్గా ఒక మా అబ్బాయి రోజు తాగింటికి వస్తాడు, రోజు గొడవే. నేను ఆ ఫాదర్తో చెప్పాను, మొదటిసారి ఒక్కసారి చూడరాదు, అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది, కొన్ని సంవత్సరాలుగా ఎంత చెప్పినా మారడు, దాని అర్థం నీకు చెప్పడం రావడం లేదని. ఒకరోజు కుర్చీ వేసుకొని కూర్చొని చూడు, నా కోసం చూడు, కింద గాలుతుంది అయినా సరే చూడు, ప్రశాంతంగా చూడు. మొదటిసారి నాకు ప్రామిస్ చేశాడు చూస్తాను కాదు, ఎందుకంటే 5-6 ఏళ్ళు అయింది, ఏ మార్పు లేదు, వాడు ఖచ్చితంగా తాగింటికి వస్తాడు, నేను తాగింటికి రావద్దన్నా, నువ్వే ఇంటికి వెళ్ళిపోయింది నా ఇల్లు అంటున్నాడు, సో గొడవ అవుతుంది, వస్తువులు కింద ఎత్తేస్తాడు, గట్టిగా సౌండ్ పెడతాడు. నేను ఒక్కసారి చూడయా, చెప్పినవు చేసినవు సలహాలు ఇచ్చినవు ప్రవచనాలు ఇచ్చినవు ఏం వర్కౌట్ కానీ, ఒక్కసారి నా కోసం చూడు. మొదటిసారి తలుపు తీసి కుడి చేసుకొని కూర్చొని చూస్తున్నాడు, ఆడ అటెట్ చేసి అట్ట చూస్తున్నామే డాడీ అన్నాడు. ఏం లేదు నీ ఇష్టం అన్నాడు. వాడు ఆశ్చర్యం, విదిన్ 15-20 మినిట్స్లో హీ బికేమ్ అబ్సల్యూట్లీ సైలెంట్. తర్వాత లైట్ గిట్ బంద్ చేసిపోయి పండుకున్నాడు, లేదా 4-5 అవర్స్ రోజు గొడవ నడిచేది. నెక్స్ట్ డే వచ్చాడు తాగి, మళ్ళీ ఇతను చూసుకుంటూ కూర్చున్నాడు, ఎందుకట్లా చూస్తున్నావు డాడీ, ఏమైంది నీకు హెల్త్ బాగాలేదా, లేదు అంటే నేను నువ్వు ఎట్లుందో అంగీకరించాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు బారం రెస్టారెంట్కి వెళ్తే నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, నాకు అనిపించింది నిన్ను డిస్టర్బ్ చేయొద్దని, అందుకే జస్ట్ దూరంగా సైలెన్స్ కూర్చున్నా. నీకు అభ్యంతరం ఉంటే చెప్పు, బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంటా, కానీ నేను నీకు సలహా ఇవ్వదలుచుకోలేను. ఫుడ్ తీసుకొచ్చి కలిపి పెట్టి తిన్నవాళ్ళు తిండాడి, వాటి చూడకు దగ్గర లేదు, రెండు తిట్టు తిట్టుదాడి, లేదురా తిట్టని అయిపోయింది, అంటే చెప్పాల్సినంత చెప్పిన, నువ్వు బాగా తెలివైన వాడివి, ఉద్యోగం చేస్తున్నావు, జస్ట్ ఈ చిన్న విషయాన్ని గురించి ఎందుకు మన మధ్యన, ఇలా తాగితే నీ హెల్త్ చెడిపోతుంది, అది నీకు తెలియదని అనుకోవట్లే, నాకు హఠాత్తుగా అనిపించింది నీకు అన్నీ తెలిసే చేస్తున్నావేమో, నేను చెప్పను నీకు, కానీ నేను చూస్తా. నెక్స్ట్ టైం కపుల్ ఆఫ్ డేస్ తర్వాత వాడు తాగి వస్తున్నాడు, కానీ ఏ శబ్దం చేయడం లే, నిశ్శబ్దంగా వస్తున్నాడు, పడుకుంటున్నాడు, వాళ్ళ డాడీకి అన్నం పెడుతున్నాడు, ఇద్దరు కలిసి తింటున్నారు, వచ్చిందా ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయింది, ఏదన్నా చెప్పు డాడీ అంటున్నాడు. ఇది జరిగి కపుల్ ఆఫ్ మంత్స్ అయింది, ఇతను ఏమీ చెప్పడం లేదు. అతను నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏమిటంటే, నేను ఎంత చెప్పినా రాని మార్పు వాళ్ళు చూడడం వల్ల వచ్చింది, నేను ఎప్పుడైతే నిశ్శబ్దం అయిపోయినో వాడు ఆలోచించడం మొదలుపెట్టాడు, నేను ఇంటర్ఫియర్ అయినప్పుడు వాడు ఓన్లీ కౌంటర్లు వేస్తున్నాడు, నువ్వేం తక్కువ తిన్నావా, నువ్వేం పెట్టి ఇవన్నీ. సో చూడడం వల్ల గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి, కానీ మనిషికి నమ్మకం కుదరదు. ఏ చూస్తే ఎట్లా చెయ్యాలి, ఏదో ఒకటి పొడవాలి, గిలకాలి, సర్ది చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి, అవసరం లేదు. దీస్ ఆర్ ద 3 థింగ్స్, రిలాక్సేషన్, వాచింగ్ నో జడ్జ్మెంట్. ఆ 3 ఎసెన్షియల్స్ స్వేచ్ఛకి ఇవే. నువ్వు స్వేచ్ఛగా ఉండాలనుకుంటే ప్రశాంతంగా ఉండు, రిలాక్స్గా ఉండు, రెండవది ఏం జరిగినా చూడు, మూడవది దేన్ని జడ్జ్ చేయకు. దీని ఎలాబొరేషన్లో ఒక గ్రంథం రాయొచ్చు, ఒక ఎన్సైక్లోపీడియా బ్రిటానికా రాయొచ్చు, అంటే ఎలా చూడాలని ఒక బుక్ రాయొచ్చు, ఎలా రిలాక్స్ ఉండాలని ఒక బుక్ రాయొచ్చు, జడ్జిమెంటు ఒపీనియన్ లేకుండా ఎట్లా. నెక్స్ట్ నేను రాయాలనుకున్న పుస్తకాల్లో ఇదొకటి. సో ఆధ్యాత్మిక జీవితం నువ్వు కోరుకుంటున్నావా? ఆధ్యాత్మిక జీవితం అంటే ఎడతెగని ప్రశాంతత కోరుకుంటున్నావా? ఆధ్యాత్మికత అంటే లోకాలు కావు, దేవుళ్ళు కాదు, ఏమీ కావు, నువ్వు ఎక్కడున్నా అద్భుతంగా ఉన్నావు, నీ స్థితిలో నువ్వు రమిస్తున్నావు, అంతకుమించి వేరే డెఫినేషన్ లేదు. సో దానికి
నిన్న దుర్గ గారితో మాట్లాడినప్పుడు 9 చెప్పాను. ఇప్పుడు నా మొత్తం టాక్స్లో ఆ 9 ఉన్నాయి. ఏం చెప్పినా ఆ 9 చుట్టే తిరుగుతుంది. ప్రతి టాకు ఈ 9 ఏదో ఒక దాని వైపు వెళ్తుంది. ప్రపంచంలో పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్ లేకుండా చూసుకో. ఎక్కడున్నా సామరస్యం ఉంటాడు చూసుకో. 4 చేస్తే నిష్కామ కర్మజీవి, చూస్తే సాక్షి ఉండు, అన్నిటి పట్ల ఎరుకలో ఉండు, సమదృష్టితో ఉండు, సమత్వాన్ని పాటించు. ఇంతకు మించి ఇవి నీలో ఉన్నాయనుకో, నువ్వు ఆల్రెడీ అత్యున్నతమైన ప్రమాణాలతో ఉన్న జీవితాన్ని జీవిస్తూనే ఉంటావు. ప్రొడక్టివిటీ, మనీ, ఇవన్నీ ప్రాపంచికానికి సంబంధించినవి. ఇవన్నీ ఉన్న వ్యక్తి చాలా బీద కనబడచ్చు, కానీ వాడు మానసికంగా, వ్యక్తిగతంగా చాలా ఉన్నత స్థితిలో ఉంటాడు. ఇప్పుడు రమణ తాత దగ్గర కోట్లు ఉన్నాయా, బెంజ్ కారు ఉందా, వెంజకాలు ఉందని కూడా అక్కడ ఆపుకొని వస్తున్నారా లేదా, అవన్నీ సెకండరీ. ఈ స్థితే ఉత్తమమైందని మనిషి తెలుసుకున్నాడు. ఎన్నున్నా కూడా ఆనందం లేకపోతే ఎట్లా? సో ఈ 3 ఎసెన్షియల్స్ గురించి ఓషో ఇంకాస్త ఎలాబొరేట్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. అవి చెప్పుకున్న తర్వాత ముగిద్దాం. 1, బీ ప్లేఫుల్, రిలాక్స్డ్గా ఎలా ఉండాలి అనే దానికి ఇది సూత్రం. ఆల్వేస్ బీ ప్లేఫుల్. ఇప్పుడు ఈ గదిలో మనం ఉంటాం చూసాము, ఎప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ జోకులు వేసుకుంటూ, నాన్ సీరియస్ అప్రోచ్ టువార్డ్స్ లైఫ్. ప్లేఫుల్ అంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు. బీ ప్లేఫుల్ ఎట్లా అనేది పుస్తకాలు చదవకు. ఎక్కడ చిన్నపిల్లలకు ఆడుకుని కూసో, నీకు సమగ్ర సమాచారం వస్తుంది. వీళ్ళైతే వాళ్ళు చేసినట్టు చెయ్యి. ఇంకో అది నేను చూసిన, బైక్ మీద పోతున్నప్పుడు వాళ్ళ ఫాదరు ఇది మన చిత్రాన్నమో ఏదో పెట్టించారు, స్కూల్కి పోయినాక తిను, జాగ్రత్త పట్టుకో, పక్కుతా మమ్మీ అని చెప్తుందా పిల్ల, నువ్వు డాడీ చెప్తా గట్టి పట్టుకో పెట్టా, ఇట్లా పట్టుకోవడంలా పడ్డది కింద అలా అవుతుంది, ఇట్లా నవ్వి డాడీ ఒక్క నిమిషం అని దిగి తింటుంది ఇట్లా, ఏ కింద పడుతుంది, ఏ మంచిగా మమ్మీ అని తింటుంది, పిచ్చిముండా నువ్వు ఏం చేసినావు చెప్పింది అని అవుతుంది. అంతలో గేర్ షిఫ్ట్ చేసింది ఆ పిల్ల, మమ్మీ కొత్తింది స్కూల్ పోను డాడీ అని ఇంట్లో కురికింది. ఇప్పుడు వాళ్ళ డాడీ అంటున్నాడు అది ఏదో కింద వేసింది, ఏదో తీసుకొని తింటుంది, ఇప్పుడు స్కూల్ కూడా మానేసింది వల్ల, అది చేసిన దానికి నేనేం చేసినా, వాళ్ళిద్దరు వీక్లు ఆడుతున్నారు. ఆ పిల్లకి ఆడుకుంటుంది నాకు ఒక కథ గుర్తొచ్చింది. డాడీ ఇంటికి రాగానే పాప ఏడుస్తూ ఉంటుంది, ఫుల్ ఏడుస్తుంటుంది. డాడీ అడుగుతాడు, ఏం బెట్టా స్కూల్కి పోలేదా, మమ్మీ కొట్టింది డాడీ. మమ్మీ ఎందుకు కొట్టింది, స్కూల్కి పోనందు డాడీ. సో బీ ప్లేఫుల్. ఇందులో ఒక జోక్ విన్నా, డాక్టర్ గారి దగ్గరకు పోయి అడిగి చెప్పాడు ఒక ఆయన, ఏం ప్రాబ్లం మీకు, యూరిన్ ప్రాబ్లం. అచ్చా, ఎర్లీ మార్నింగ్ వస్తుందా మంచిగా, అంటే హాయిగా ఉంటుంది, ఎక్సలెంట్ వస్తుంది. పొత్తి కడుపులో ఏమైనా నొప్పి ఉంటుందా, ఏ నొప్పి ఉండదు. మరి ఏంటి ప్రాబ్లం, ఇదంతా అయిన తర్వాత లేస్తున్నాను నిద్ర నుంచి నేను, అది ప్రాబ్లం. నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన నిద్ర చేస్తున్నా, అది ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం లేదు, నా భార్యకి ప్రాబ్లం, బట్టలు మార్చలేక వస్తుంది. సో బీ ప్లేఫుల్. ఇప్పుడు ఇందులో ఒక విషయం చెప్పాడు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ మిస్ మెడిటేషన్ బికాస్ మెడిటేషన్ హ్యాస్ టేకెన్ ఆన్ ఏ రాంగ్ కొనటేషన్. సో నిన్న దుర్గగారు కూడా చెప్పారు, ఆశ్రమానికి వెళ్ళగానే గంభీరత వస్తుంది, అట్లా ఊదుబత్తిలు పెడతారు, ఇంత లైట్లు పెడతారు, ఫోటోలు పెడతారు, అందరు ఒక తరహా బిహే బక్వాస్. అది అడవిలో ఉన్నట్టుండాలి ఆశ్రమంలో. నీవు నీ స్థితిలో రమించు, వాడు వాడి స్థితిలో రమిస్తున్నాడు. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడతాడు, నువ్వు మౌనంగా ఉంటే మౌనంగా ఉండు, అందరు మౌనంగా ఉండడం రూల్ పెట్టడం ఏంది. సి ఇక్కడ నిశ్శబ్దంగా ఉండండి అని ఎక్కడన్నా నువ్వు బోర్డు పెట్టొచ్చు, కానీ ఆశ్రమంలో మాత్రం పెట్టడానికి వీల్లేదు. అంటే అది అగైనెస్ట్ మెడిటేషన్, అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ ఆల్ మెడిటేటర్స్. అంటే నిశ్శబ్దంగా ఉండాలని తెలియని వాడికి నువ్వేది ట్రైనింగ్ ఇచ్చేది, అది ఫండమెంటల్. అది ఇది ఎలా ఉందంటే, ఎక్కడన్నా హోటల్లో చూసారా, తిన్న తర్వాత మూతి తుడుచుకోండి, అవసరం అది ఖచ్చితంగా తుడుచుకోండి. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ మిస్ మెడిటేషన్ బికాస్ మెడిటేషన్ హ్యాస్ టేకెన్ అనే రాంగ్ కనెక్టేషన్. ఇట్ లుక్స్ వెరీ సీరియస్, లుక్స్ గ్లూమీ, హ్యాస్ సంథింగ్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఇట్. అంటే ఏదో వేరే సాంప్రదాయానికి సంబంధించిన వాసనలన్నీ మన ధ్యాన సామ్రాజ్యంలోకి ఎంటర్ అయినాయి. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ డెడ్ ఆర్ ఆల్మోస్ట్ డెడ్. దోస్ హూ ఆర్ గ్లూమీ సీరియస్ హ్యావ్ లాంగ్ ఫేసెస్ హూ హ్యావ్ లాస్ట్ ఫెస్టివిటీ ఫన్ ప్లేఫుల్నెస్ సెలబ్రేషన్. ఎవరికైతే జీవితాన్ని ఆస్వాదించే ఉద్దేశం లేదో, జీవితంలో మొత్తం సంకనెక్కిపోయారో, వాళ్ళంతా ఆశ్రమాలకు వస్తున్నారు. ఆశ్రమం అనేది ఇట్స్ ఎ ప్లేస్ టు ఎవాల్వ్. అంతవరకే అది నేర్పించే సెంటర్ కాదు. నీకు ఒక విషయాన్ని చెప్పారు ఒక మాట,
ఈ వారం రోజులు ఏం జరిగినా చూడు, ఏం జరిగినా చూసేవాడికి సైన్ బోర్డ్స్ ఎందుకు? ఇప్పుడు ఏం జరిగినా చూద్దాం అనుకున్నా, హఠాత్తుగా ఆశ్రమంలో అందరూ అల్లరి చేస్తున్నారు, చూస్తున్నావు. ఆశ్రమంలో గురువుగారు వచ్చారు చూసావు, గురువుగారు పోయారు చూసావు, ప్రవచనం ఇస్తే చూసావు, ఏం జరిగినా చూసావు. ఈ చూస్తున్న నా మనసు ఇంత కూడా చెక్కు చెదరడం లేదని తెలుసుకున్నావు. అలా తెలుసుకుంటుండగానే నీకు ఆశ్రమం నుంచి బయటకు వచ్చేస్తుంటే విషయం అర్థమైంది. ఇది ఒకటి. రెండవది, బీ పేషెంట్, ఓపికగా ఉండవలసింది. అంటే ఏదైనా అణగాలంటే ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈ సాక్షి భావన గురించి నేను ఎన్నో కాంటెక్స్ట్లో రకరకాలుగా చెప్తున్నా. అంటే ఉన్న చోటనే లిబరేట్ అవ్వడానికి ఇది ఒక మార్గం. చూడు, అసలు డోంట్ ఇంటర్ఫియర్, చూడు 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 అని చెప్తున్నా. నేను రెండు రోజులు చూశాను చాలా బాగుందని ఫోన్ చేస్తాను నాకు. నేను రెండేళ్ళ తర్వాత ఫోన్ చేయి. అంటే చాలా కాలం చూడు, అన్ని పనులు చేస్తూ చూడు, తప్పు పుల్ని పట్టించుకోకుండా చూడు, సామరస్యం ఇస్తూ చూడడంలో జస్ట్ నువ్వు చూస్తున్నా అని చెప్పి పొడిచి చూడకు. అంటే తప్పుగా అర్థం చేసుకోకు దాన్ని. చూస్తున్నప్పుడు మనసులో రేగే ఆలోచనలు చూస్తున్నావు, నువ్వు జరుగుతున్న విషయాన్ని కాదని తెలుసుకో. ఏదైనా వస్తువు కింద పడ్డ దాన్ని చూడట్లే, ఆ కింద పడ్డప్పుడు అది పడగానే ఇట్లా నేలకు తగిలి పొక్కమని సౌండ్ వచ్చింది, ఇక్కడ పది ఆలోచనలు వచ్చింది, అమ్మో అమూల్యమైంది, మా తాత గిఫ్ట్ ఇచ్చాడు, లేవో వీటిని చూస్తున్నా అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో వస్తువు పడ్డప్పుడు వస్తువు పడ్డ చూసావు, మనసులో ఏ ఆలోచన రేగలేదు. ఫస్ట్ టైం యు హ్యావ్ విట్నెస్ సంథింగ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. నీ మనసులో ఏమాత్రము ఆలోచనలు రేగకుండా జస్ట్ నువ్వు చూసావు అంతే. ఇది అత్యున్నత స్థితి అని నేను చెప్తే, గంట చేసి ఈ గంట చేశాను బాగుంది, నేను మధ్యాహ్నం కూడా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే ఏమొస్తుంది, నేను ఎవరో అడిగారు, నువ్వంతా చెప్పేది బాగానే ఉంది, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ సమాధి? అంటే సమాధి ఆ సమాధి కాదా, ఆధ్యాత్మికతలో ఒక సమాధి స్థితి అనుభవించిన తర్వాత వాట్ నెక్స్ట్ అని అడిగితే నేను ఆయనకు యూట్యూబ్లో జవాబు ఇచ్చాను, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న ఉండదు. మూమెంట్ టు మూమెంట్ ఉంటుంది, వాట్ నెక్స్ట్ లేదు. అది సినిమా కాదు, కామెడీ సీన్ అయిపోయినాక రొమాంటిక్ సీన్ వస్తుంది, రొమాంటిక్ సీన్ అయిపోయినాక వస్తుంది, ఫైట్ సీన్, ప్రీ క్లైమాక్స్, లైఫ్ అట్లా లేదు. మూమెంట్ టు మూమెంట్ ఉంటుంది, దేర్ ఇస్ నో వాట్ నెక్స్ట్. ఇది ఎలా ఉందంటే తిన్న తర్వాత వాట్ నెక్స్ట్, తిన్న తర్వాత వాట్ నెక్స్ట్ ఉంటుంది, తినడం అయిపోయింది అంతే, దేర్ ఇస్ నో వాట్ నెక్స్ట్. సో బీ పేషెంట్ అంతే, దాని గురించి చాలా వివరించాడు. తర్వాత అత్యంత ముఖ్యమైన ఒక సూత్రం, ఇప్పుడు ఇందులో ఉన్నవి ప్రతి ఒక్కటి మనకు తెలుసు, ఆశ్చర్యం, కానీ మనం జస్ట్ పాటించాం అంతే. మన జీవితంలో దాన్ని దింపుకోము, దాన్ని రిఫ్లెక్ట్ చేసుకోము. డోంట్ లుక్ ఫర్ రిజల్ట్స్. నిష్కామకరం వచ్చిందా అంటే నువ్వు ఇప్పుడు సాక్షిగా ఉంటున్నావు, నేను సాక్షిగా ఉంటే చాలా హ్యాపీగా ఉంది, అయిపోయింది అంటే పక్కదో పట్టేసింది ఆల్రెడీ. సాక్షి ఉండడం హ్యాపీగా ఉండే స్థితి కాదు, బాధగా ఉండే స్థితి కాదు, గంభీరమైన ఉన్నది చూడడం అంతే. నీదర్ యు ఆర్ హ్యాపీ నార్ సాడ్, యు ఆర్ సెటిల్డ్ ఇన్ యువర్ ట్రూ నేచర్. సో డోంట్ లుక్ ఫర్ రిజల్ట్స్. ఎందుకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓషో, అది మీ మైండ్లో పెట్టుకోండి. ద ఈగో ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్ అన్నాడు. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నవా, యు ఆర్ ఈగోయిస్టిక్ పర్సన్. ఇప్పుడు ఇలా టాక్ చేస్తున్నాం, అరే మధ్యాహ్నం కల్లా లక్ష మంది చూడాలి, అలా థాట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మన ఇద్దరం సీరియస్గా తీసుకున్నామో మన హోల్ అప్రోచ్ మారిపోతుంది. ఇలా చేస్తే చూస్తారా అనేది వచ్చేస్తుంది, అది సహజస్థితి పోతుంది. ఇంకా నువ్వు వెంపడే ప్లానింగ్లో పడిపోతావు. ఒకవేళ లక్ష మంది బదులు 10 లక్షల మంది చూస్తే మనం అప్రిషియేట్ చేసుకుంటాం, అసలు ఎవరు చూడకపోతే మనం గ్లూమీ అయిపోతాం. నువ్వు చెప్పిన ఐడియా విని అట్లా సంకనాకపోయిందని బ్లేమ్ చేస్తాం. ఇట్లా కాకుండా పూర్తిగా పని చేయి. రిజల్ట్ అనేది బై ప్రొడక్ట్ అని మాత్రమే తెలుసుకో. నీవు రిజల్ట్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు పని చేయి. చెట్టు నాటు, కానీ ఒక కొమ్మకి ఎగ్జాక్ట్ 8 మీటర్ల దూరంలో కాయొస్తుందని అనుకో, అది ఎక్కడన్నా రావచ్చు. ఏదో సినిమా చూసినాయి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ది, సుకుమార్ తీసినది ఏదో నాన్నకు ప్రేమతో, ఇట్లా చూడగానే ఒక చిన్న ఇట్లా ఉంటుంది, మొత్తం క్యాల్కులేషన్ అవుతుంది, 8 మీటర్లు 8 మీటర్లు తంతే. నేను లేచి వచ్చేసాను నా వల్ల కానీ, అంటే అది అంటే ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు అట్లా క్యాల్కులేట్ చేసుకుంటున్నావు, ఇక్కడ ఉన్నది అంత, ఇట్లా అంతే, 8 మీటర్లు ఇట్లా తగులుతుంది, ఇక్కడ తగులుతుంది, ఇక్కడ దాకు, అమ్మ చెవిలో పూలు పెడతారు అంటే ఏది పడితే అది. ఎనీవే, డోంట్ లుక్ ఫర్ రిజల్ట్స్. తర్వాత నాకు బాగా నచ్చింది అప్రిషియేట్ అన్అవేర్నెస్ అన్న. అంటే నేను నిరంతరం ఎరుకలో ఉంటున్నా, కానీ అప్పుడప్పుడు ఎరుకపోతుందని బాధపడతారు, బాధపడకు, ఏదైనా ఎంజాయ్ చేయి, అరే మర్చిపోయినా, మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టి.
సో ఎక్కడెక్కడ నువ్వు వెనుకలో లేవో దాన్ని గంభీరంగా తీసుకో, ఎక్కడెక్కడ పర్ఫెక్షన్ లేదో దాన్ని ఆస్వాదించు. ఇట్లా ఫుడ్ చేసినావు సరే కుదరలే, నవ్వుకోవాల్సిన విషయం అది, గంభీరంగా తీసుకోవాల్సింది కానీ నవ్వుకో, మళ్ళీ నెక్స్ట్ చేయి. కానీ గంభీరంగా తీసుకొని నిన్ను బ్లేమ్ చేసి, స్టవ్ను బ్లేమ్ చేసి నెక్స్ట్ చేసే ఉద్దేశాన్ని కోల్పోకు. నువ్వు మళ్ళీ నెక్స్ట్ చేయాలి. సో చేసిన దానికి మళ్ళీ చేయబోయే దానికి మధ్యన ప్లేఫుల్నెస్ ఉన్నట్టు చూసుకో. సో దానివల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. జపనీస్ స్పిరిచువల్ టెక్స్ట్లో ఒక పదం ఉంటుంది, ఎప్పుడన్నా విన్నావా? వ్యాబీ శాబీ. వ్యాబీ శాబీ అంటే ఎంజాయింగ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్. సో ఈ ప్రకృతి అంతా ఇంపర్ఫెక్ట్గానే ఉంది చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి యవ్వనానికి వచ్చిందని పెళ్లి చేస్తున్నారు, ఇంపర్ఫెక్ట్ ఉంది కాబట్టి పెళ్లి చేస్తున్నారు పర్ఫెక్ట్ అవుతుందని. ఆ తర్వాత ఎందుకంటే ఆమె పర్ఫెక్ట్ ఎప్పుడైతుంది? గర్భం దాల్చినప్పుడు అవుతుంది అనుకుంటున్నారు. మళ్ళీ గర్భం దాల్చగానే పర్ఫెక్షన్ బీకి మళ్ళీ ఇంపర్ఫెక్షన్లకు ఎంటర్ అయింది. ఎందుకు? పిల్లల్ని పెంచి పెద్ద చేయొద్దు, మళ్ళీ ఇంపర్ఫెక్షన్లకు ఎంటర్ అయినావు. అట్ట పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది? నేను ఎత్తిన ఊదికడ్డలు పెట్టుకొస్తుంది. అంతవరకు యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇంపర్ఫెక్షన్స్. దెర్ ఇస్ నో పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అనేది ఒక సెకండ్ ఉంటుంది, మళ్ళీ ఇంపర్ఫెక్షన్ ఉండి మళ్ళీ మళ్ళీ పర్ఫెక్షన్ ఒక సెకండ్ వస్తుంది. లేదా వర్తమానంలో ఇది దూరం నిలబడి చూసేవాడికి, అనుభవించేవాడికి ఎట్లా ఉంటుంది? ఎవ్రీ మూమెంట్లో పర్ఫెక్షన్ ఉంటుంది, ఇంపర్ఫెక్షన్ ఉంటుంది. పర్ఫెక్షన్ అండ్ ఇంపర్ఫెక్షన్, పర్ఫెక్షన్ ఇంపర్ఫెక్షన్, వ్యాబీ శాబీ అనేది నిరంతరం కొనసాగుతుంటుంది. సో అప్రిషియేట్ అన్అవేర్నెస్. ఎక్కడైతే నువ్వు ఎరుకలో లేవు, సాక్షి ఉండాలనుకున్నావు, ఇంటర్ఫియర్ కావద్దు అనుకుని హఠాత్తుగా ఇంటర్ఫియర్ అయినా చాలా మళ్ళీ ట్రై చేస్తా అనుకొని చేసిన వాడికి చాలా బాగా చిక్కుతుంది. లాస్ట్ది బ్యూటిఫుల్ థింగ్, మెషన్స్ హెల్ప్ బట్ డు నాట్ క్రియేట్ మెడిటేషన్. ఇప్పుడు చాలామంది ధ్యానానికి రకరకాల పద్ధతులు వాడుతున్నారు. రీసెంట్గా మాధవీలత చేతులు ఏదో పట్టుకుంది అంటే రుద్రాక్ష, దానికి వచ్చింది మిషన్ అనమాట, దాన్ని మిషన్ ఎట్టి ఎట్లా అంటాం. సో అది చిన్న బజ్ గీసి ఇస్తూ ఉంటుంది, 180 బీప్ సౌండ్ వస్తుంది, అయిపోయింది, ఇట్ ఈస్ నో మోర్ మెడిటేషన్. మా ఫ్రెండ్కి మంచి ఖరీదైన కారు ఉంది, వోల్వో. ఒకసారి దాంట్లో పోతున్నాం, వోల్వో ఆ కారు యొక్క బాడీని మొత్తం సెన్సార్స్ ఉంటాయి. మన కారుకేమో ఓన్లీ వెనక సెన్సారా పాడా, వెనక రివర్స్ గేర్ వేస్తే కనిపిస్తుంది, ఏదో డల్గా కనిపిస్తుంది, ఎట్లా కాదు కంప్లీట్. సో మేము పోతున్నప్పుడు ఒక దగ్గర ఆగితే ఆ కారు బాడీ కనిపించింది స్క్రీన్లో, కనిపించి ఈ టాప్లో ఒక చిన్న పాయింట్ దగ్గర ఏదో రెట్టబడ్డది, చెక్ చేసుకో అని చూపించింది అనమాట. సో ఆపి చూసుకుంటే నిజంగానే అక్కడ చిన్న ఒక కాకి రెట్టేసింది, అంటే తన బాడీకి ఎక్కడ ఏది అంటుకున్నా అది చెప్తూ ఉంది అన్నట్టు. అప్పుడు నేను ఇది భలే ఉంది అంటే, ఇది భలే లేదు నరకంగా ఉంది అన్నది. అదేంటంటే అసలు డ్రైవ్ ఎంజాయ్ చేయనది, ఆడబడ్డది ఈడబడ్డది వెనక దుమ్ము చూసుకో, జర దగ్గరికి పో, నీ అమ్మ ఆటలు కొనుక్కున్నది పెట్టరు, ఎట్లా అట్లా వెళ్ళిపోవచ్చు. నేను కరెక్ట్ అనిపించింది అది. అంటే ఇనిషియల్గా 1 or 2 days ఎంజాయ్ చేసినా కానీ ఇప్పుడు నరకం వస్తుంది, ఆ సెన్సార్ బంద్ చేస్తాను ఎప్పుడు, ఈ తొక్కలో దీని ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోయినా నాకు, అంటే నాకంటే పవర్ఫుల్ అయిపోయింది కార్ ఇప్పుడు. సో మిషన్స్ హెల్ప్ బట్ డోంట్ క్రియేట్ మెడిటేషన్. సో మెనీ మిషన్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ అరౌండ్ ద వరల్డ్ ప్రిటెండింగ్ దట్ దే కెన్ గివ్ యూ మెడిటేషన్. యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఆన్ ఇయర్ ఫోన్స్ అండ్ రిలాక్స్ అండ్ విదిన్ 10 minutes యూ విల్ రీచ్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్. దిస్ ఈస్ అటర్ స్టూపిడిటీ. అంటే మంచిగా ఏదన్నా మ్యూజిక్ వింటూ ధ్యానంలోకి ఎంటర్ అవుతాం, ఇది స్టూపిడిటీ అంటున్నాడు. దేని సహాయం తీసుకోకు, మనసు దానంతకది నీ. ఇప్పుడు ఇదేంది, ఏదన్నా ఒక కారణం చేత నీలో ధ్యానం ఎస్టాబ్లిష్ చేయదు, ట్రాన్సెండెన్స్ అన్నారు. అసలు ఏ కారణం? అందుకే మెథడ్ వద్దు అంటున్నారు. ఏ మెథడ్ లేకుండా సహజంగా మనసును అడగని, దానికి పద్ధతి ఏమిటి? ఇంటర్ఫియర్ కాకు, రిలాక్స్ ఉండు, ఏమైనా తప్పు జరిగితే నవ్వుకో, దీన్ని గంభీరంగా తీసుకో. నీ యొక్క స్థితి ఏమిటి? దేనితో రమణ మహర్షి స్థితి ఏమిటి? దేనితో ఇంటర్ఫియర్ కానివాడు రమణ మహర్షి, అన్నిటిని చూస్తున్నవాడు రమణ మహర్షి, దేన్ని పట్టుకోనివాడు రమణ మహర్షి, ఏ వాసన లేని మనసు రమణ మహర్షి. ఎంతమంది ఉన్నా తన స్థితిలో తను రమించినవాడు రమణ మహర్షి. ఇప్పుడు ఎవరన్నా రాగానే కొంచెం మంచి చొక్కా ఎక్క తీసుకురండి, గొప్పవాళ్ళు వచ్చారు, అట్లేం లేదు, ఎవరు వచ్చింది అట్లా చెడ్డ మీద అట్లా కూర్చున్నారు ఆయన, ఎవరు వచ్చారు రమణ మహర్షి దగ్గరికి, చాలా గంభీరమైన సమస్యలు ఉంది, నాకు ఏం చేయాలో తెలుస్తలేదు, మీరు నాకు దారి చూపిస్తారంటే తప్పకుండా చూపిస్తాను అని కార్టూన్ బుక్ చదువుకోను. నవ్వు కూడా నేర్చుకో. గంభీరమైన సమస్యలు నువ్వు గంభీరంగా తీసుకుంటే సాల్వ్ కావు, నువ్వు రిలాక్స్డ్ మైండ్తో ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. సో గంభీరంగా ఉన్న మైండ్, మూసుకపోయిన మైండ్, నువ్వేం సాల్వ్ చేస్తావు? నీ వల్ల కాదు.
సో ఏ పద్ధతులు లేకుండా సహజంగా మనసు అణగాలంటే ఫస్ట్ చెప్పిన 3 essentials, రిలాక్స్ ఉండడం, ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండడం, దేన్ని జడ్జ్ చేయకపోవడం, ఈ 3. ఇది పద్ధతికి అతీతం చూడు. ఈ క్షణం ఆశ్రమానికి పోవాలన్నా, గురువు ఆశీర్వాదం కావాలన్నా, ఇనిషియేషన్ కావాలన్నా, ఏం ఒక్కర్లేదు, ఇక్కడే చేయొచ్చు. అది ఎవడైనా చేయొచ్చు. ఏ జాతి వాడైనా, శంకరాభరణ, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ కంపెనీ వాడైనా, ఎర్రవాడైనా, తెల్లవాడైనా, అందరూ చేయవచ్చు. సో లాస్ట్ది కొంచెం ప్రొఫౌండ్ థింగ్ చెప్పాడు, అదేంది, యు ఆర్ నాట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అన్నాడు. అంటే నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో అది నువ్వు కాదని తెలుసుకో అన్నాడు. ఇది చివరి దశ. ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు దీని కారణం చేత, అంటే ఈ అనుభవం అయింది నాకు. సో అనుభవాన్ని నువ్వు కాదు, అనుభవం అయ్యిందని చెప్తున్నవాడు అనుభవానికి ఎప్పుడు ప్రత్యేకంగా నిలబడ్డాడు. సో వీడు ఎప్పుడు స్థిరంగా ఉన్నాడని తెలుసుకో అని ఆ కాంటెక్స్ట్ చెప్పి ముగిస్తాడు. ఇది తెలుస్తుంది, ఇది వర్బల్గా మనం కన్వే చేసేది కాదు. ఏ అట్టెట్లయితుంది, నా అనుభవం నాదే కదా, అట్లా. ఇప్పుడు నా కారుకి సుట్టబడ్డది అన్నాం అనుకో, దాని అర్థం నా అని జోడించావు, నా కారుకి సుట్టబడ్డది. సో సొట్టబడ్డదాన్ని చూసేవాడు సపరేట్గా వేరే ఉన్నాడు. ఇది క్లియర్ కదా, అవునా కదా. దీంట్లో 2 స్థితులు ఉన్నాయి. మళ్ళీ నా కారుకి సొట్టబడ్డది అని చెప్తున్నవాడు కారుని గనక తన యొక్క అస్తిత్వంలో కలుపుకుంటే తనకే సొట్టబడ్డట్టు బాధపడతాడు. ఇది మూర్ఛాస్థితి. 2వ స్థితి ఏమిటి, కారుకి సొట్టబడ్డది నాకేం కాలే కదా, సో నేను కారుని సొట్ట రిపేర్ చేస్తాను అంతే. సో కారు సొట్టపడకముందు నేను ఎంత హాయిగా ఉన్నానో, సొట్టపడ్డప్పుడు అంతే హాయిగా ఉన్నాను, సొట్టపడ్డ తర్వాత అలాగే హాయిగా ఉన్నాను, రిపేర్ చేస్తున్నప్పుడు అంతే హాయిగా ఉన్నాను, రిపేర్ అయిన తర్వాత కారులో బుయ్యం అనుభవతో అంతే హాయిగా ఉన్నాను. ఈ స్థితిలో ఏ మార్పు లేదు. ఇది ధ్యాన స్థితి అన్నట్టు. ఇది నీ యొక్క రియల్ స్టేట్. ఇది చెక్ చేసుకోవాలంటే ఒక కుక్కని కారులో ఎక్కించుకొని తీసుకుపోయి గోడకు గుద్దండి. గుద్దకు ముందు కుక్క హాయిగా ఉంటుంది, గుద్దినప్పుడు హాయిగా ఉంటుంది, రిపేర్ చేస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది, గుద్దిన తర్వాత పోతుంటే హాయిగా ఉంటుంది. అది తీసుకోదు. చాలామంది కారు గీత పడితే వాడికి గీత పడితే అల్లల్లాడిపోతారు. ఒక వస్తువు కింద పడితే వాడే చచ్చిపోయినట్టు కోపడతారు. బికాస్ నీకు గాయమైతే నీకు ఎందుకు కోపం వస్తుంది, బికాస్ దాంతో నువ్వు ఐడెంటిఫై అయినావు కాబట్టి నీకు కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలు నెక్స్ట్ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఫోనే కింద పడ్డది, రిపేర్ చేయిస్తావా బాధపడతావా? బాధపడ్డా రిపేర్ చేయించవలసిందే. 100 మందిని బ్లేమ్ చేసినా రిపేర్ చేయించవలసిందే. అత్యంత ప్రశాంతంగా ఉండి కూడా రిపేర్ చేయించవచ్చు. వాట్ ఈస్ ద బెస్ట్ అనేది ఎవరికి వాడు చెక్ చేసుకోవాలి. నేనైతే చెడిపోతే రిపేర్ చేయిస్తా అంతే. అది బాధపడే అంశము కాదు, డిస్కస్ చేసే అంశము కాదు, తద్వారా సింపతి కోరుకునే అంశం కాదు, సలహాలు ఇచ్చే అంశం కాదు. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా కింద వేస్తే ఎంబడి సలహాలు ఇస్తారు, గట్టి పట్టుకోవాలని ఏదో జారిపడ్డది. అంటే నువ్వు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, ఎవడు తప్పు చేస్తాడా ఇప్పుడు నేను సలహాలు ఇవ్వాలి అటు కాకుండా, ప్రతి మనిషికి తెలుసు ఎలా జీవించాలి, ఎంత ఉపయోగించుకోవాలి, ఏది ఎట్లా పట్టుకోవాలి, ఏది ఎట్లా వాడాలి. నీ బోడి సలహాలు ఎవరికి అక్కర్లేదు. సో నీ సలహాలు ఇచ్చే మైండ్ పక్కకు జరగాలి, ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యే మైండ్ పక్కకు జరగాలి, ప్రతి దాన్ని తప్పుప్పుల చట్టంలో చూసే మైండ్ పక్కకు జరగాలి, పనికిరాని విషయాలకు హర్ట్ అయ్యే వ్యక్తి వెళ్ళిపోవాలి నుంచి, గొప్పలు చెప్పుకునేవాడు వెళ్ళిపోవాలి నుంచి. యు ఆర్ జస్ట్ హియర్ టు లివ్ నెక్కెడ్గా, ఒక నెక్కెడ్ మైండ్తో. సో అట్లాంటి ఒక నెక్కెడ్ మైండే ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అన్నట్టు. సో ఇది నాకు తెలిసి ఓషో లైబ్రరీలో కానీ PDF దొరకవచ్చు. నేనైతే ఎవరికైనా చెప్తే PDF ఎప్పుడు చదువుతున్నాను, మీ అమ్మాయి ఫోటో పట్టుకొని పడుకున్నట్టు ఉంటుంది. రియల్ బుక్ చదవాలి. చదివినప్పుడు ఈ టాంజిబిలిటీ, అంటే చేతికి పేపర్ తగిలినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఉన్న కిక్కు నీకు PDF చదివితే రాదు. అంటే నేను అలా చదివితే ఇలా కూడా చదువుతా, బట్ 99% ఐ ప్రిఫర్ హోల్డింగ్ ద బుక్. ఇట్ గివ్స్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మనం ప్లేట్ పట్టుకొని తింటున్నప్పుడు, మనం ఇప్పుడు పేపర్ ప్లేట్లో వద్దంటాం, ఎందుకంటే నీకు ఆ టాంజిబిలిటీ దొరకదు. ఒక బిర్యానీ తినమని స్పూన్ ఇస్తాడు, అది పల్చగా ఉంటుంది ప్లాస్టిక్, ఎందుకు, అది కూడా స్పూనే కదా. కాదు, టాంజిబిలిటీ కావాలి, ఒక గ్రిప్ దొరకాలి నీకు. సో ఈ ప్రింట్ అయిన టెక్స్ట్, ఈ టెక్స్చరు ఇలా పట్టుకున్నప్పుడు సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్ అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది. ఓకే, ఏ అవకాశం లేకపోతే PDF లాస్ట్ ఆప్షన్. సో ఇది అమెజాన్లో వెతకండి, వీరైతే కొనుక్కొని చదవండి, మీ ఇష్టం. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ ఉన్నారు కాబట్టి యు ఆర్ ఫ్రీ టు ఆపరేట్ యువర్ సెల్ఫ్.
నాకైతే ప్రస్తుతానికి ఇందులో ఉన్న ప్రతి చాప్టర్ చాలా నచ్చింది. ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకం, సరే అర్థమవుతుందా కాదా చాలా దూరం, బట్ దెర్ ఆర్ మెనీ మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద బుక్. చాలా ఎక్సలెంట్, ప్రతి చాప్టర్ కూడా వెరీ ఇన్సైట్ఫుల్. అంటే ఇవి ఇవన్నీ నాలో రిఫ్లెక్ట్ అవుతున్నవి. అంటే ఇందులో చూసి నేను చేసేది ఏం లేదు, ఇంతకంటే సింపుల్గాను జీవించవచ్చు. కానీ ఎవరికైతే నిజంగా ప్రశాంతత లేదో అట్లాంటి వాళ్ళు ఉండాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ రియల్ గైడ్ అనమాట. ఏ ప్రాక్టికల్ గైడ్ అన్నాడు కదా, ఇస్ రియల్లీ గైడ్. గైడ్ అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఇందులో మనం చేసిన టాక్ ఏమిటంటే స్వేచ్ఛకి 3 ఎసెన్షియల్స్ ఏమిటి అంటే రిలాక్స్డ్ మేనరు, రెండోది బీ వాచ్ఫుల్, మూడోది డోంట్ బీ జడ్జిమెంటల్. ఈ మూడు కనుక తీసేస్తే ఆశ్రమం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, ఆశీర్వాదం అక్కర్లేదు, సమాచారం అక్కర్లేదు, మంత్రం అక్కర్లేదు, రోజులు అక్కర్లేదు, ఆహార నియమాలు అక్కర్లేదు. ఈ క్షణమే నీలో పరివర్తన స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎన్ని ఆశ్రమాలకు పో, ఈ మూడు ఉన్నాయా, యు ఆర్ డూమ్డ్, యు ఆర్ నో మోర్ మెడిటేటర్, బాత్ కథం. నువ్వు జడ్జ్ చేస్తున్నావా, అయిపోయింది, నీలో ధ్యానం లేదు, ఇంకేదో ఉంది. నువ్వు ధ్యానం బట్టలు వేసుకోవచ్చు, నువ్వు చూడ్డానికి ధ్యానిలా కనబడచ్చు, అంత మాత్రం చేత ధ్యాని అయిపోవు. నువ్వు మామూలు సాదాసీదా వాళ్ళకి రిక్షా పుల్లర్వే కావచ్చు, లేదా రోడ్డు మీద సమోసాలు అమ్ముకునేవాడివి కావచ్చు, కానీ ఈ మూడు నీలో ఉంటే చూసేవాళ్ళకి నువ్వు బీదగా కనబడవచ్చు, చూసేవాళ్ళకి నువ్వు దరిద్రం కనబడవచ్చు, చూసేవాళ్ళకి మీరు ఇంకా ఎదగాలి అన్నట్టు కనబడవచ్చు, కానీ నీవు చాలా బాగున్నట్టు నీకు తెలుస్తుంది. సో మెడిటేషన్ నీ స్థితి నీవు అనుభూతి చెందడానికి తప్ప వేరే వాళ్ళకి షో ఆఫ్ చేసుకోవడానికి కాదు. అంతే, ఇది ఒక చాప్టర్, దీన్నే ఒక కపుల్ ఆఫ్ టాక్స్ చేసుకుందాం సరదాగా. రీసారసు వయసు.